సజ్జా ఆపిల్ చట్నీ కావాల్సిన పదార్థాలు ఆపిల్ ఒకటి దాల్చిన చెక్క అర చెంచా సోంపు అర చెంచా జీలకర్ర అర చెంచా మిరియాల పొడి అర చెంచా ఉప్పు రుచికి సరిపడినంత తాటి బెల్లం పొడి ఒక చెంచా కొబ్బరి నూనె ఒక చెంచా ఓకేని దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు దీని ప్రాసెస్ లోకి వెళ్తా దీని గురించి మాట్లాడుకుందాం ఇది వెరీ సింపుల్ అండి వెరీ ఈజీ అది కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సీజన్ లో మనం ఈ చట్నీ తిన్నట్టయితే మనకు కావాల్సిన పోషకాలు మన డైజెస్ట్ సిస్టం కూడా బాగా అంటే స్ట్రెంగ్త్ అవుతుంది ఇక్కడ దీంట్లో వైటమిన్ సి రిచ్ ఉంటుంది ఐరన్ రిచ్ సి ఫుడ్ దాంట్లో వాడేటి జీలకర్ర సోంపు మిరియాలు అదేవిధంగా ఇక్కడ సజ్జపిండి కూడా వాడుతున్నాం బాగా మొలకెత్తిచ్చి ఎండబెట్టిన సజ్జపిండి అంటే గుడ్ ప్రోటీన్ అండ్ సాఫ్ట్ అనమాట ఇది ఇట్ బాడీలోకి వెళ్ళంగానే ఆ వేడిని పుట్టిస్తుంది ఈ టైంలో సజ్జపిండి ఎందుకు వాడుతున్నామంటే చలికాలంలో మనకి బాడీలో బ్లడ్ థిన్ అవ్వాలి ఆ థిన్ అవ్వటానికి ఇది కూడా ఒక యాడెడ్ వాల్యూ అవుతుంది అనమాట కాబట్టి దాని గురించి ఇప్పుడు దీని గురించి దీన్ని ఒక ప్రాసెస్లోకి వెళ్తా మనం దీని గురించి డిస్కస్ ముందు స్టవ్ వెలిగించుకుందాం వెలిగించుకొని కొంచెం దాల్చిన చెక్క ఇది పచ్చడికి తగ్గట్టు దాల్చిన చెక్క కొంచెం జీలకర్ర ఈ యొక్క క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం సోంపు వేసుకొని ఫ్రై చేసుకు ఇప్పుడు మనం కొంచెం నూనె తీసుకుందాం కొబ్బరి నూనె తీసుకుంటున్నాం ఆపిల్ ముక్కలు ఇది ఒక 5 నిమిషం మగ్గనివ్వాలండి 5 నిమిషాలు ఉడకనిద్దాం అంటే మగ్గనిద్దాం ఎప్పుడు కూడా వెజిటేబుల్ గాని ఇలాంటి మగ్గేటప్పుడు మూత పెట్టాలి దాల్ అండ్ ఎనీ మిల్లెట్ గాని లేదా రైస్ గాని పల్సెస్ అప్పుడు మూత ఉంచకూడదు అన్నమాట అది గుర్తు పెట్టుకోండి ఓకే అండి మగ్గిపోయిందండి ఇంకా ఒకే ఒక ప్రాసెస్ ఇది ఆల్రెడీ మనం బాగా నానబెట్టి మొలకెత్తిచ్చి ఎండబెట్టి పొడి చేసుకున్నాం కాబట్టి ఇంకేం లేదు తర్వాత ఇంకి మసాలా రెడీ చేసుకుందాం ఎంత మిరియాల పొడి అంటే దీనికి ఎంత కారం కావాలి మనకి అని మన టేస్ట్ని బట్టి దాంతో పాటు కొంచెం బెల్లం అంటే తాటి బెల్లం దానికి తగినంత ఉప్పు అంటే ఈ క్వాంటిటీకి యాపిల్ బాజ్రా పిండి ఇవన్నీ వేసుకొని ఇది చల్లారిన తర్వాత ఇది ఇది కలిపి మెత్తగా రుబ్బుకుంటే మనకి సజ్జా యాపిల్ చట్నీ తయారైపోద్ది ఇది చల్లారుతా ఉంది కొంచెంసేపులో ఈ రెండు చట్నీ చేసుకొని మనం రుచి చూద్దాం ఓకే అండి ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాం యాపిల్ చట్నీ దీంట్లో కావాలంటే అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు అండి ఎక్సలెంట్ టేస్ట్ అల్లము ఒక ఫ్లేవర్ అంటే అల్లం జ్యూస్ లాగా చేసేసుకోవచ్చు లేకపోతే రుబ్బేటప్పుడే చిన్న అల్లం ముక్క వేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది అనమాట అంటే ఆ స్వీట్ ఆ టింజ్ ఆ కారము ఆ టింజ్ ఉంటుంది కదా అవి డిఫరెంట్గా ఉండి చాలా బాగుంటుంది అనమాట కాబట్టి మీకు కావాలంటే అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే అండి ఎంతో కమ్మని సజ్జా యాపిల్ చట్నీ తయారైపోయింది దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసాం సజ్జా ఆపిల్ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఆపిల్ ఒకటి దాల్చిన చెక్క అర చెంచా సోంపు అర చెంచా జీలకర్ర అర చెంచా మిరియాల పొడి అర చెంచా ఉప్పు రుచికి సరిపడినంత తాటి బెల్లం పొడి ఒక చెంచా కొబ్బరి నూనె ఒక చెంచా సజ్జా ఆపిల్ చట్నీ తయారు చేసే విధానం ముందుగా ప్యాన్ లో దాల్చిన చెక్క జీలకర్ర సోంపు వేసి వేపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి అది వేడైన తర్వాత ఆపిల్ ముక్కలు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి మనం వేయించిన జీలకర్ర మిశ్రమంలో మిరియాల పొడి తాటి బెల్లం పొడి కొద్దిగా ఉప్పు సజ్జపిండి వేసి ఈ మగ్గిన ఆపిల్ ముక్కలతో కలిపి మిక్సీ పట్టి సర్వింగ్ బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే సజ్జ ఆపిల్ చట్నీ రెడీ.